నమస్తే, వెల్కమ్ టు భారత్ టుడే. గాంధీ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మహిళా కాంగ్రెస్ నేతలు సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి నిరాకరణపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ నిరంకుశ పరిపాలన నశించాలని నినాదాలు చేశారు. మహిళా కాంగ్రెస్ నేత సునీతారావు ఆధ్వర్యంలో నిరసన జరిపారు. ఎన్ఎస్యూ అధ్యక్షుడు బల్మూరు వెంకట్, మానవతారాయ్తో పాటు 19 మంది కాంగ్రెస్ నాయకుల అరెస్టుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ టూర్కు పర్మిషన్ ఇవ్వాలంటూ గాంధీ భవన్ వద్ద మహిళా కాంగ్రెస్ నేతృత్వంలో ఆందోళన నిర్వహించారు. ఉద్రిక్తత నెలకొంది. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడంతో నేతలను అరెస్ట్ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రాహుల్ గాంధీ పర్యటన, తెలంగాణ పర్యటన ఒక్కసారిగా మరొకసారి రాజకీయ కాకపోతే, రాహుల్ గాంధీని ఓయూ విద్యార్థులు ఓయూ పర్యటన కోసం ఆహ్వానించి అనుమతి కోసం దరఖాస్తు చేయగా యూనివర్సిటీ వర్గాలు నిరాకరించడం, తర్వాత ఒకసారిగా బీసీసీ అధ్యక్షుడితో పాటు అక్కడ ఎన్ఎస్యుఐ ఓయుజేఏసీ నేతలు ఒకసారిగా ఆందోళన బాట పట్టారు. ఈ నిరసనలు దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తుండటంతో పోలీసులు అరెస్ట్ చేయడం, ఏకంగా ఎన్ఎస్యుఐ నేత బల్మూరు వెంకట్, అధ్యక్షుడు బల్మూరు వెంకట్ తో సహా 18 మందిని జైలు కూడా రిమాండ్ చేయడం జరిగింది. ఈ పరిణామాలు ఒకసారిగా వేడి పుట్టిస్తున్న పరిస్థితి, ఈ పరిణామాలతో పిసిసి అధ్యక్షుడు నిన్న ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ శ్రేణులన్నీ ఆందోళన బాట పట్టాయి. ఒకసారిగా రాష్ట్ర వ్యాప్తంగా శ్రీనివాస్.